టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సమంతపై వస్తున్న విమర్శలు అన్నీ ఇన్ని కావు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటివరకు సమంతపై తీవ్రమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి. చైతు నుంచి విడిపోయాక సమంతను చాలా మంది విమర్శలు చేశారు. ఇక ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడంతో ఆ విమర్శలు కాస్త ఎక్కువైపోయాయనే చెప్పాలి. ఒక స్టార్ హీరోయిన్ అయి ఉండి ఇలాంటి ఒక ఐటమ్ సాంగ్లో నటించడం ఏంటని చాలామంది సమంతను విమర్శించారు. అయినా కూడా సమంత వాటన్నిటినీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత చాలా బోల్డ్గా వ్యవహరిస్తోందని కొన్ని వాదనలు వినిపించే సంగతి తెలిసిందే. ఆ మధ్య ముంబైలో సమంత వేసుకున్న టీషర్ట్పై బూతులు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సమంత ఇలా బోల్డ్గా ఇష్టం వచ్చినట్టు ఎందుకు చేస్తుందా అని చాలామంది ఇండస్ట్రీ పెద్దలు సైతం సమంత సన్నిహితులకు చెబుతున్నారట. అయితే సమంత సన్నిహితులలో మన హీరో దగ్గుపాటి రానా కూడా ఒకరు. సమంత తన ఫ్యామిలీ మెంబర్ కాకముందు నుంచే రానాకి సమంత బెస్ట్ ఫ్రెండ్. ఇక ఆ తర్వాత చైతుని పెళ్లి చేసుకున్నాక రానా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. అంతేకాదు సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు అంశాలకు కూడా రానా అప్పుడప్పుడు సూచనలు ఇస్తుంటాడట. అయితే తాజాగా రానాకు ఓ చేదు సంఘటన ఎదురైందట. సమంత బయట చాలా బోల్డ్గా వ్యవహరిస్తుందని ఆమెపై చాలా విమర్శలు వస్తున్నాయని సమంత ఇలా ఎందుకు చేస్తుందని కొంతమంది సన్నిహితులు రానాని అడిగారట. అయితే రానా వారికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడట. ఆ తర్వాత సమంతకు ఫోన్ చేసి మరీ మందలించినట్లుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నీపై చాలా విమర్శలు వస్తున్నాయని నేను వింటున్నానని ఇకనైనా జాగ్రత్తగా ఉండమంటూ రానా ఫోన్లోనే సమంతను తిట్టినట్లుగా కొంతమంది చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలోనే చర్చనీయాంశంగా మారింది.